వెల్కమ్ స్టూడెంట్స్. ఈ వీడియోలోని టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ అనే టాపిక్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, ఓకేనా నాన్న? టెర్మినేటింగ్ చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్, నాన్ టెర్మినేటింగ్ చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఓకేనా? చూడండి, 7/4. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే చూడండి, 37 ఫోర్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్, ఓకేనా? 8 4 36, రిమైండర్ 1, పాయింట్ పెట్టుకున్నాను, 0 వచ్చింది. 4 2 8, ఓకేనా? రిమైండర్ 2 వచ్చింది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను, 5, ఓకేనా? 20 0. చూడండి, ఇలా చేయగా చేయగా లాస్ట్ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దాన్ని టెర్మినేటింగ్ అని అంటారు, ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, 3 1, ఓకేనా? 0 పాయింట్ పెట్టుకున్నా, 3 1లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకున్నా, 0 వచ్చింది, 10 అయింది. 3 3 9, ఓకేనా? 3 3 9, అగైన్ 1 రిమైండర్, 0 ఉంది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను, 3, ఓకే? 9 1 3. అలాగా రిపీట్ అవుతుందా ఉంది, ఏం రిపీట్ అవుతుంది? నెంబర్ 3. సో దీన్ని ఏ విధంగా రాస్తాము? 1/3 = 0.3 బార్ అని రాస్తుంది. దీన్ని ఏ విధంగా రాస్తాం? 37/4 = 8.25 అని రాస్తాం, అవునా కదా? ఇది ఏమవుతుంది? టెర్మినేటింగ్ అవుతుంది. ఇదేమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఎందుకని? సమ్ టైమ్స్ అంటే రిపీట్ అవుతా వస్తుంది సేమ్ అదే నెంబర్, సో ఇది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది, ఓకేనా? ఈ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెఫినేషన్ చదువుతున్నాను చూడండి. P/Q rational number such that the prime factorization of Q is of the form 2^n × 5^m, where n, m are non-negative integers. అయితే దెన్ P/Q అంటే ర్యాషనల్ నెంబర్ తీసుకున్నాం కదా నాన్న, ఆ ఎక్స్ప్రెషన్స్ విచ్ టెర్మినేట్స్. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెర్మినేట్ అవ్వాలంటే కింద డినామినేటర్ ఉంది కదా నాన్న, ఈ డినామినేటర్లో కంపల్సరీ కూడా 2^n × 5^m, ఓకేనా? ఈ ఫార్ములా ఉందనుకోండి, ఆ గివెన్ తీసుకున్న ర్యాషనల్ నెంబరు ఆర్ డెసిమల్ అది ఏమవుతుందంటే టెర్మినేటింగ్ అవుతుంది, ఓకేనా? దీనికి ఆపోజిట్ నాన్ టెర్మినేటింగ్, ఓకేనా? సేమ్ ఆ డెఫినేషన్, ఈ డెఫినేషన్ ఒకటే, బట్ ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే 2^n × 5^m ఉంది కదా నాన్న, ఇది ఈ ఫామ్లో లేకపోతే కనుక ఇది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది, ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 37/4 ఉంది కదా నాన్న, చూడండి నేను ఎలా రాస్తా అంటే 37/4 ఏ విధంగా రాయచ్చు? 2² అని రాయచ్చు. అంటే ఎన్ ప్లస్ ఎంతైనా ఉండొచ్చు. చూడండి, నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అంటే నెగటివ్ ఇంటిజర్స్ కాకూడదు, అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి కంపల్సరీ. ఎన్ కమ్మ ఎం ప్లస్లో ఏ ఇంటిజర్ అయినా ఉండొచ్చు. చూడండి, 2² × 5^0 అని రాస్తున్నాం. 5^0 అంటే ఏంటి? చూడండి, 37/2² అంటే 4. 5^0, ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది? 1 అవుతుంది, ఓకేనా? × 1, అంటే సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? సో సమ్స్కి వెళ్ళేకొలది ఇంకా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది 3 2^n × 5^m, అంటే దీన్ని ఈ ఫామ్లో రాయలేం, సో ఇది ఏమవుతుంది? కంపల్సరీ కూడా నాన్ టెర్మినేట్ టెర్మ్ అవుతుంది, ఓకేనా? ఇంకా సమ్స్కి వెళ్ళేది సింపుల్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.